ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్సాఫీస్ దగ్గర 3 వారాలను పూర్తి చేసుకుని 4వ వారంలో ఎంటర్ అయ్యింది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 21వ రోజుతో పోల్చితే 22వ రోజు 2 లక్షల వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుని 9 లక్షల దాకా షేర్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది. మరోసారి హిందీలో మంచి వసూళ్లను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ గా 22 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 40.40 కోట్లు, సీడెడ్ లో 14.91 కోట్లు, వైజాగ్ లో 7.99 కోట్లు, ఈస్ట్ లో 4.83 కోట్లు, వెస్ట్ లో 3.92 కోట్లు, గుంటూరు లో 5.04 కోట్లు, కృష్ణాలో 4.18 కోట్లు, నెల్లూరు లో 3.07 కోట్ల షేర్ ను సాధించింది. దాంతో తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 22 రోజుల్లో 84.34 కోట్ల షేర్ ను, 131.36 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటకలో 11.36 కోట్లు, తమిళనాడులో 10.61 కోట్లు, కేరళలో 5.33 కోట్లు, హిందీలో 34.90 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.21 కోట్లు, ఓవర్సీస్ లో 14.27 కోట్ల షేర్ ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 163.02 కోట్ల షేర్ ను, 307.4 కోట్ల గ్రాస్ ను అందుకుంది. 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 17.02 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దూసుకుపోతుందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు సంక్రాంతి వీకెండ్ లో ఎలాంటి వసూళ్లను సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. థియేటర్స్ ను సాలిడ్ గానే హోల్డ్ చేసిన కారణంగా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపెట్టే అవకాశాలైతే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.